जीएसटी बिल्लु रद्दु चेयालनि डिमांड चेस्तू वस्त्र व्यापारस्तुलु बंदुकु पिलुपुनिच्चारु। जीएसटीनी अमलु चेस्ते चिन्न चिन्न व्यापारस्तुलपै अधिक भारं पडुतुंदंटू वारि आवेदननु केंद्र प्रभुत्वं अर्थं चेसुकोवालनि वारु कोरारु। केंद्र प्रभुत्वं पै मरिंत ఒత్తిడిని పెంచే జీఎస్టీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజుల నుంచి బజార్ క్లాత్ మార్చండి వారి దుకాణాలు బందుకు పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే। సికింద్రాబాద్ వ్యాపారస్తులు బందుకు పిలుపునిచ్చారు। కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ బిల్లు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ఇండియన్ క్లాత్ మార్చండి ఆధ్వర్యంలో బందుకు పిలుపునిచ్చారు। జీఎస్టీ బిల్లును తీసుకువస్తే చిన్న చిన్న బట్టల వ్యాపారులకు నెలకు 1.5 లక్షల రూపాయల ఖర్చు పడుతుందని జనరల్ బజార్ మార్చండి సెక్రటరీ చీర శ్రీకాంత్ బట్టల వ్యాపారులకు వత్తించకుండా చేస్తుందన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు। ఈ రోజు అన్ని షాపులకు బంద్ చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ రద్దు కోసం పోరాటం సాగించవలసిన సమయం ఆసన్నమైంది। సోదరులారా, ఇప్పుడు మన వ్యాపారులంతా ఏకమై తిరుగుబాటు చేస్తే గాని ఈ అడ్డం పడతం లేని విధానాలు ఆగవు। ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వ్యవస్థ వస్త్ర వ్యవస్థ, ఈ వ్యవస్థ మెయిన్ గా నడిచేది ఆరు రకాలుగా నడుస్తుంది। యాన్, డైయింగ్, ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేలింగ్, సెమీ హోల్సేలింగ్, రిటైలింగ్, ఇలా ఆరు శాఖల్లో నడిచే ఈ వ్యాపారం ఒక అన్ఆర్గనైజ్డ్ వేగా నడిచే వ్యాపారం। ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 89% వారికి కంప్యూటర్ లేకుండా ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు। ఈ వ్యాపారం పైన డైరెక్ట్గా 40 లక్షల మంది, ఇండైరెక్ట్గా వచ్చేసి దగ్గర దగ్గర 60 నుంచి 75 లక్షల మంది దీనిపైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు। మొత్తం భారతదేశంలో దగ్గర దగ్గర 15 కోట్ల నుంచి 20 కోట్ల మంది టెక్స్టైల్ వ్యాపారం పైన డిపెండ్ అయి ఉన్నారు। ఇది క్రెడిట్ ఓరియంటెడ్ బిజినెస్ అండి। ఇది మాకు 6 నెలల నుంచి 8 నెలలు 10 నెలలు క్రెడిట్ వచ్చే వ్యాపారం। ఇది డిజైన్ అవుటింగ్ ఉంటుంది, డిజైన్ ఫెయిల్యూర్ అవుతుంది, డెట్ స్టాక్ ఉంటుంది, బ్యాడ్ డెప్స్ ఉంటుంది। ఇలా ఈ వ్యాపారంలో 40 రోజులకి మేము ఇన్పుట్ ట్యాక్స్ ని పేమెంట్ చేసేసి మాకు వచ్చే అవుట్పుట్ ట్యాక్స్ ది పేమెంట్ 6 మంత్స్ వస్తే ఇవాల 5 మంత్స్ ది మా దగ్గరికి నుంచి పెట్టుకోవడం అనేది ఎక్కువగా మా జోబులకి నుంచి ఇన్వెస్ట్మెంట్ ని తీసుకురావడం కాకుండా రేపు వచ్చే 3 నెలలకి 4 నెలలకి రిటర్న్ గూడ్స్ అని ఫ్యాషన్ డిజైన్ అవుట్ అయిందని చెప్పేసి లేకపోతే బ్యాడ్ డెప్స్ ఇవన్నీ కూడా మేము ట్యాక్స్ కట్టుకుని నడిపించడం అనేది ఒక బాధాకరమైన విషయము। టెక్స్టైల్ మీద మిగతా వస్తువులు అమ్మే వ్యాపారాలు ఎలా నడుస్తాయో మాకు తెలియదు, కానీ ఈ టెక్స్టైల్ వ్యాపారం పైన జిఎస్టీ అనేది తీసుకురావడం ఒక అసాంఘికంగా ఘటన అనేది మేము కోరుకుంటున్నాం। భారతదేశంలో 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఎప్పుడు కూడా బట్టలపైన రాలేదు। ఓన్లీ ఇన్కమ్, ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనే ఉద్దేశంతో దీన్ని ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చారు। ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ దీన్ని 30 తారీఖు నాడు కౌన్సిల్ మీటింగ్లో తప్పనిసరిగా టెక్స్టైల్ పై 5% జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసింది। దీనికి అగేన్స్ట్గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా టెక్స్టైల్ ట్రేడర్స్ ఢిల్లీలో 22, 23న ఆల్ ఇండియా టెక్స్టైల్ ట్రేడర్స్ జనరల్ బాడీ మీటింగ్ జరిపారు। ఆ 23 తారీఖున ఏకగ్రీవంగా ఆల్ ఇండియా అన్ని టెక్స్టైల్ ట్రేడర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు 72 అవర్స్ బంద్ కాల్ ఇచ్చారు। ఆ యొక్క సందేశం మీద తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ కూడా ఇటు తెలంగాణలో 31 డిస్ట్రిక్ట్స్కి సందేశం ఇచ్చింది 72 అవర్స్ బంద్ కాల్ చేయమని। అది 27, 28, 29 మూడు రోజులు సంపూర్ణంగా బంద్ చేయమని మేము ప్రకటించాము డిస్ట్రిక్ట్స్ పంచి। ఈ ప్రభుత్వం మొదట జిఎస్టీ ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తామన్నారో ఇంకా రిఫార్మ్స్ రిఫార్మ్స్ ఫైనలైజ్ చేయకముందు ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా ప్రతి వ్యాపార సంఘాలకి ఒకే ఒక హామీ ఇచ్చింది, కొత్త పన్నులు మేము వేయము, కొత్త వాటికి అడిషనల్ ట్యాక్సెస్ మేము వేయము, ఆ యొక్క స్లోగన్ మీద జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ అయింది। జిఎస్టీ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా 3rd జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో వాళ్ళు 100% ఎగ్జెంప్షన్ ఆఫ్ గూడ్స్ ఏవి ఇవ్వాలంటే ఏవైతే సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జెంప్టెడ్ ఉన్నాయో అదేవిధంగా స్టేట్లో వ్యాట్ ఉన్నాయో దాన్ని 100% ఎగ్జెంప్షన్ కింద రిజల్యూషన్ పాస్ చేశారు। అది 29 ఫైనాన్స్ మినిస్టర్స్ దేశవ్యాప్తంగా అందులో 2 యూనియన్ టెరిటరీ రిప్రజెంటేటివ్స్ ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్
కానీ టెక్స్టైల్ సెక్టార్ దురదృష్టమన్నానా లేకపోతే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నానా తెలియడం లేదు 15వ కౌన్సిల్ మీటింగ్ లో ఈ కార్పొరేట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒక 8 నుంచి 10 మేజర్ ఇండస్ట్రీస్ వాళ్ళ సొంత బెనిఫిట్ గురించి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు గతంలో యాన్ కలర్ అండ్ డైయింగ్ లో ఇన్పుట్ లేదు దీనివల్ల వాళ్ళకి ఇన్పుట్ వస్తుందని వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి 10